వెళ్తే కడుపు నిండా తినొచ్చు కానీ మా దాబాలో మాత్రం కడుపు బ నవ్వుకోవచ్చు అంటున్నాడు సుధీర్ ఇంతకీ ఎందుకు అలా అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టీమ్ चपाती ఫ్రై ప్రైవసీ రెండు ప్లేట్లు ఫ్రై ఆ మరి లేకపోతే ఏం కావాలి చెప్పండి సార్ ఇమిడియట్ గా ఏమొస్తది రత్తాలు ఎలుపు వచ్చింది సార్ అదే ఇక్కడ ఏం బాగుంటది అంట మా దగ్గర సార్ చికెన్ కర్రీ ఉంది చికెన్ లేకుండా చేస్తాం సార్ చికెన్ కర్రీ చికెన్ లేకుండా ఎలా చేస్తారు మటన్ తో చేస్తాం అది మటన్ కర్రీ ఏదిగా మటన్ కర్రీనే చికెన్ కర్రీ అని చెప్పి అమ్మేస్తుంటాం సార్ మేము మరి మటన్ కర్రీ ఎంత మటన్ తోనే మటన్ తోనే ఎన్నొద్దు గాని 10 పుల్కా చెప్పండి రే పుల్కా రే పుల్కా 10 10 చక్కదే పట్ట సార్ సార్ మా డాబాకి లారీ అడ్డుంది సార్ కొంచెం పార్కింగ్ పక్కన పెట్టండి ఆ టేక అమృత్సర్ బోర్డర్ బోర్డర్ లో తాడేపల్లి గూడ ఉందా పక్కన ఆకిమిడి గూడ ఉందా పక్కన ఆకిమిడి గూడ ఉందా ఏడో హిందీ వాళ్ళ ఉన్నాడు మనకి హిందీ రాదు సార్ చాలా డీసెంట్ గా ఉన్నాడు నాది సీట్ కూడా హిందీ వచ్చి ఉండడం అడుగుదాం హిందీ కస్టమర్ వచ్చాడు సార్ కొంచెం మీరు హిందీలో మాట్లాడి ఆర్డర్ తీసుకుంటాను సార్ యా ఏం కావాలి క్యా చాయ్ ఆ చాయ్ అవడం లాస్ట్ లో ఆలేదు చాయ్ ఆటో నా లారీ తిన్న ఆటోని మొత్తలే గుర్తదే సార్ క్యా చాయ్ పుల్కా పుల్కా ए, दस पुलका बोलो क्या बे क्या बे जी लेके वो कैबेज कर रही है नहीं लारी लोड़े होंगे ए टायर ले లారీలు టైర్లు ఏం కనబడట్లేదు కింద టైర్లు ఉన్నా ఆ టైర్లు తీసుకెళ్తాం లాడ కింద టైర్లు తీసుకెళ్తున్నా దేనికి వేరే లారీ అక్కడ ఉందా దానికి బిగించరా మరి నువ్వు రిటర్న్ ఎలా వస్తావు దానికి దీనికి పెట్టి తీసుకొచ్చేస్తారా మరి అలాంటప్పుడు దేని దానికి ఉంచొచ్చు కదా అందుకే కదా ఉంచందా ఇప్పుడు ఇది పంచును అవ్వాలా మేము కారు డిక్కిలో కెమెరా ఓ పంచ్ కంటే పంచ్ అచ్చా లారీ ఎంత 15 రూపాయలే 15 రూపాయలు ఏంటి 10 రూపాయలు ధర్మకోల 10 రూపాయలు పెయింటింగ్ ఒక 10 లీటర్ ఆయిల్ దొరుకుతుంది కొబ్బరి నూనె కొబ్బరి నూనె దానికి దీనికి లారీకి పెట్రోల్ డీజిల్ ఉంటది కదా కాదు కాదు దాంట్లో ఏమేమో ముందు అద్దం పగల కొట్టి కొబ్బరి నూనె పోయేస్తా ఉంటాం లారీ జారుకుంటే అలిపోద్దా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఓల్డ్ ట్రిప్ ఆస్ట్రేలియా సింగపూర్ రెక్కలు ఉంటాయి లోపలికి రెడ్ బటన్ నొక్కితే ఏమరావు గ్రీన్ బటన్ నొక్కితే రెక్కలు మందు తాగేస్తుంది కారు ఆ పంచ కంటే పంచ వచ్చా ఏ కాదు ఇక్కడ ఎక్కడన్నా మనకి బ్రేక్లు క్లచ్లు దొరుకుతాయి దేనికి సార్ దీనికి లారీకి ఏ లారీకి బ్రేక్లు క్లచ్లు లేవా లేవా మరి ఎలా ఆపుతున్నారు కింద క్లెండర్ ఉంటాడా ఇటుకు బెట్టలు పట్టుకొని ఏదో ఆపోజిట్ అయితే ఇటుకు పెట్టి టైర్ల కింద పెడతాడా శబాష్ 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 శబాష్
ఇదేంటే ఉప్పు తక్కువ ఉంది సరిపోయిందా సరిపోయింది అమ్మాయిలు పడాలంటే ఉండాల్సింది కలర్ కాదు బట్టతలు ఉంటే అమ్మాయిలు పడతారా యాక్చువల్గా నాకు బట్టతలు కాదు ఇక్కడ దాకా ఉండేది అమ్మాయిలు పడతారని ఇలా గోక్కున్నా గర్ల్ఫ్రెండ్ కదా ఫోన్ చేసింది అయ్యా అర్జెంట్ గా వెళ్ళిపోదాం ఉంది వెళ్ళిపోదాం వచ్చిన కానీ అమ్మాయి దేనికి పిలిచిందో కూడా కొనుక్కోవడం తెలీదా రెగ్యులర్ గా అదే జరుగుద్ది నన్నే పుల్కా పుల్కా అంటావు కదా గట్టిగా మాట్లాడితే లారీ అద్దలాయి కడతా సరోజా గారు ఎలా అనిపించింది ఫుల్ కాస్కెట్ నాకైతే సీన్ ఫ్రస్ట్రేషన్ బాగా అనిపించింది బాగుంది ఎంటర్టైనింగ్ ఉంది మనో గారు అసలు లారీకి 15 లీటర్ల నూనె తాగించడమే గొప్ప హైలైట్ జారుకుంటే వెళ్ళిపోతాడు చాలా బాగుంది థ్యాంక్స్ రాజా రాజా నా మన్మథ రాజా రెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ నేను కూడా లేబరే